నీరు మానవ మనుగడకు అత్యంత ప్రధానమన్న విషయం తెలిసిందే. ఈ సృష్టి సముద్రాలు నదులు సెలయేరుల రూపంలో దాదాపు 71% నీటితో నిండి ఉంది. 29% భూభాగం పర్వతాలు కొండలు మైదాన ప్రాంతాలతో నిండి ఉంది. మానవ కనీస అవసరాల్లో ఒకటైన ఆహారోత్పత్తికి నీరు అత్యంత ఆవశ్యకం. సహజ నదులు సమృద్ధిగా ఉండి వాటికి అనుబంధంగా ఉపనదులు కాలువలు ఉన్న ప్రాంతాలు సారవంతంగా ఉండటమే కాక వ్యవసాయానికి అత్యంత అనువుగా ఉంటాయి. అదృష్టవశాత్తు భారతదేశంలో ఎన్నో నదులు ఉండటంతో అత్యధికంగా ప్రజలు వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశాలు 19 ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద నది నైలు నది అయితే అత్యంత చిన్న నది రో రివర్. ఇది కేవలం 200 అడుగులు ఉంటుంది. ఇది యుఎస్లోని మోంటానాలో ఉంది. భారతదేశంలో గంగా నదిని పవిత్ర నదిగా పరిగణిస్తారు. ఈ నది ప్రవాహ పరిధిలో మేము అనేక తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. బీహార్లోని గంగాజల్ ఆపూర్తి యోజన ప్రాజెక్ట్ ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద తాగునీటి ప్రాజెక్ట్. జీవకోటి మనుగడకు నదుల విలువ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం 14 మార్చి నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నదులు రోజురోజుకు కలుషితమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 80% కంటే ఎక్కువ మురుగునీరు శుద్ధి చేయకుండా నదులు ఇతర నీటి వనరులలోకి వదిలేస్తూ కలుషితం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నదుల సంరక్షణ నదుల నిర్వహణ వాటి కాలుష్యం స్వచ్ఛత గురించి చర్చించటానికి ప్రచారం చేయటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో 14 మార్చి ఈ గ్లోబల్ ఈవెంట్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 2 మిలియన్ టన్నుల మురుగు పారిశ్రామిక వ్యవసాయ వ్యర్థ జలాలు విడుదలవుతాయని మీకు తెలుసా? అవును, ఇది 6.8 బిలియన్ల ప్రపంచ జనాభా మొత్తం బరువుకు సమానం. అందుకే మానవాళి మేలు కోసం మన నదులను కాపాడుకోవాల్సిన సమయం ఇది. నదులు నీటికి సంబంధించిన సుందర దృశ్యాలు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి జీవనాధారం. నదులు జీవితాన్ని సృష్టిస్తాయి, పర్యావరణ వ్యవస్థను సుసంపన్నం చేస్తాయి. అందుకే నదుల పరిరక్షణలో మేము భాగస్వాములుగా ఉంటున్నాం. మరి మీరు